వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా మేనిఫెస్టోపై కసరత్తు చేయబోతున్నారు. నవరత్నాలు కొనసాగిస్తూనే రైతు భరోసా పెంచే ఆలోచనలో ఉన్నారు వైసీపీ ప్రభుత్వం. ప్రతి కుటుంబానికి ఏడాదికి సబ్సిడీపై 3 గ్యాస్ సిలిండర్స్, డ్వాక్రా రుణమాఫీ, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వర్తింపు ఆలోచించేస్తున్నారు. ఇక వృద్ధాప్య పెన్షన్ల పెంపుపై చర్చించే అవకాశం ఉంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జరిగే భేటీకి పార్టీ సీనియర్ నేతలు హాజరు కాబోతున్నారు. షెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించాలన్న యోచనలో సీఎం జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మరొకసారి అధికారమే లక్ష్యంగా అధికార వైసీపీ తన మేనిఫెస్టోను ప్రకటించబోతుంది. నవరత్నాలు కొనసాగిస్తూనే ఇటు ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు, అలాగే వృద్ధాప్య పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు, దాంతోపాటు ఇటు పెన్షన్ల వ్యవహారం, ఇక దాంతోపాటు మిగతా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇటు నవరత్నాలు కొనసాగిస్తున్నాయి. రైతు భరోసా పెంపుకు సంబంధించి కూడా ఈసారి కీలక మేనిఫెస్టో రూపొందించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతారు. కృష్ణమోహన్, షెడ్యూల్ వచ్చేలోపే దీనికి సంబంధించి ఒక పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి ఒక రూపు కూర్పు చేయాలనే యోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది, ఎట్లాంటి సమాలోచనలు చేస్తున్నారు, మేనిఫెస్టోకు సంబంధించి ఎట్లాంటి సలహాలు సూచనలు స్వీకరించబోతున్నారు ముఖ్యమంత్రి? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే ఈరోజు 3 గంటలకి మరి కాసేపట్లోనే వైసీపీ మేనిఫెస్టో కమిటీ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సమావేశం అవుతున్నారు. చాలా కీలకమైన అంశం, ఎందుకంటే రేపు ఎన్నికల ముందు ఏవైతే వైసీపీ పార్టీ ప్రకటన చేయబోతుందో, మేనిఫెస్టో ఉంచబోతుందో, దాని మీద ఒక కీలక సమావేశం ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు హాజరవుతున్నారు, దానికి సీనియర్ నేతలందరూ కూడా. అయితే దీనికి ప్రత్యేకమైన కమిటీ అంటూ ఏమీ ఏర్పాటు చేయలేదు, కానీ ఉన్న సీనియర్ నేతలు తర్వాత దీంట్లో వర్కౌట్ చేస్తున్న కొంతమందికి ఎవరైతే ఈ పని ఒప్పచెప్పారో వీటికి సంబంధించిన ఆహారాలన్నింటినీ కూడా దాదాపుగా ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ముఖ్యమంత్రితో కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే చాలా ప్రమోషన్స్ కనబడుతున్నాయి. బేసిక్గా రేపు మేనిఫెస్టో రిలీజ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో చాలా వస్తున్నాయి. దాన్ని వాటన్నిటినీ వర్కౌట్ అవుతుందా లేదా అన్న అంశాలను కూడా చూడాలి. ప్రధానంగా ఇప్పటికే నవరత్నాలకు సంబంధించిన పేరు మీద ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవి కాకుండా చాలా సంక్షేమ పథకాలు, దాదాపుగా 100కు పైగా సంక్షేమ పథకాలని వైసీపీ ప్రతి నెల ఏదో ఒక రూపంలో ప్రజలకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మేనిఫెస్టోలో గతంలో లాగా 3-4 పేజీలు అన్నీ కాకుండా పెట్టాలనుకున్నది సూటిగా 2-3 సంక్షేమ పథకాలని పర్ఫెక్ట్గా ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. సంక్షేమ పథకాల్ని మనం ఇచ్చిన పథకాల్ని ఇప్పటికే 90% వరకు వైసీపీ అందరికీ చేర్చే ప్రయత్నం అయితే చేసింది. సో ఇప్పుడు దాదాపుగా అంటే 60% మంది ప్రజలు పైగా, అంటే 60% ఆఫ్ ఓటర్లు సంక్షేమ పథకాలని తీసుకుంటున్నారు అనేది వైసీపీ బలంగా నమ్ముతుంది, వాళ్ళ డేటా కూడా ఆ విధంగా చెప్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక మీద మనం చెప్పబోయేది కూడా మనం ఏదైతే చేయగలమో అదే చేయాలి. ఇప్పుడు సంక్షేమ పథకాలని కూడా మనం చెప్పిన సంక్షేమ పథకాలని ద డే 1 నుంచే, అంటే 2019లో ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. దాదాపుగా 98% వరకు మనం అన్ని పథకాలని ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాం. దీంట్లో కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ అసలు చూడలేదు. ప్రతి ఒక్కడికి అర్హుడికి అంటే ప్రతి ఒక్క అర్హుడికి ఏదైతే అర్హతుడు ఉందో ఆ విధంగా ఆ సంక్షేమ పథకాలను చేర్చే విధంగా చేసాం అని చెప్తూనే, సో ఇప్పుడు అదే ఇప్పుడు ప్రజల్లో కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల సభల్లో ఆయన చాలా క్లియర్గా కొన్ని మాటలు చెప్తున్నారు, నా వల్ల నీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే అసలు నాకు ఓటే వేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. మీలో మీకు నీకు ఇంటికి జరిగితే నలుగురికి చెప్పండి, మంచి జరిగితే, చెడు జరిగితే నాకేం చెప్పొద్దు అని కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అంతే, ఇంత ఓపెన్గా మాట్లాడుతున్న పరిస్థితి ముఖ్యమంత్రి. నేను మీకు మేలు జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దు అని కూడా ఆయన ఓపెన్గా చెప్తున్నారు. సో ఈ యాంగిల్లోనే ఇక మీదట మేనిఫెస్టోలో కూడా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ కీలక అంశాలని చాలా స్పష్టంగా పబ్లిక్లోకి తీసుకువెళ్దాం, ఆ దిశగానే మనం చర్చిద్దాం. మనం చాలా అన్ని సంక్షేమ పథకాలని గుట్టలు గుట్టలుగా ఇచ్చి వాటి వల్ల ప్రయోజనం ఉండదు, మనం ఏం చేయగలుగుతామో అదే ఇవ్వాలి అనేది. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు వస్తున్న కొంత సమాచారం, పెన్షన్లకి ఏదైతే ఇప్పుడు పొందుతారో పెన్షన్లని పెంపు చేసే ఒక ఆలోచన
చేస్తుంది దాన్ని దాదాపుగా 4000 కు వరకు కూడా పెంచాలనే ఒక యోచనలో ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది అలాగే ప్రధానంగా అమ్మఒడి స్కీమ్ ఏదైతే ఉందో మహిళలకు డైరెక్ట్ గా డబ్బులు వేయడం పిల్లల చదువుల విషయంలో ఒక కుటుంబంలో ఒకరికే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు కూడా అమ్మఒడిని వర్తింప చేయాలి అనేది ఒక ఆలోచన జరుగుతోంది సో మరోవైపు డ్వాక్రా మహిళలకు కావచ్చు రైతుకి భరోసాకి సంబంధించిన ఆహారంలో కూడా ఆ దాన్ని కూడా పెంచాలి అనే ఒక ఇది చూస్తున్నారు డ్వాక్రా రుణాలకు సంబంధించి కొంత లిమిట్ వరకు 1 లక్ష రూపాయల వరకు ఏవేతే రుణాలు ఉన్నాయో వాటిని మాఫీ చేసే ప్రక్రియను కూడా చేస్తే బాగుంటుందనేది కానీ ఈసారి మాత్రం మహిళలకు పెద్ద పిట వేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది వస్తున్న ఫీడ్‌బ్యాక్ కూడా అంటే చాలా కాన్ఫిడెంట్ గా జరుగుతుంది ఈ వ్యవహారం అంతా కూడా అయినా ఫీడ్‌బ్యాక్ లో మాత్రం మహిళలకు ఈసారి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అందించాలి ఇప్పుడు ఏదైతే ఎంత వరకు అయితే మనం అందించగలిగామో గ్రాస్ రూట్ లకు వెళ్లి కూడా మనం అందించగలిగాం సో ఇప్పుడు జరగబోయే అంశాన్ని కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని ఒక చర్చ అయితే జరుగుతుంది చూడాలి మరి ఒక హాఫ్ an hour లో మీటింగ్ స్టార్ట్ అయ్యే పరిస్థితి కనబడుతుంది సో ఎన్ని కీలక అంశాలను చర్చిస్తారు అయితే క్యాపిటల్ అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే లోపల కంటే కూడా నోటిఫికేషన్ వచ్చే టైానికి మనం అంతా ప్రిపేర్ గా ఉండాలి మ్యానుఫ్యాక్చర్ ఏందో అనేది సో చాలా పకడ్బందీగా ప్లాన్ చేయండి ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి మనం ఎంతవరకు చేయగలం మనం చేసేది ఖచ్చితంగా చేయాలి చేయలేనిది హామీలు ఇచ్చి మనం అబాస్పాలే ప్రసక్తి లేదు గతంలో కూడా మనం 2014 లో అలే చేయలేదు 2019 లో కూడా మనం ఏం చెప్తాం అనుకున్నామో అవే చేశాం అదే ఆచరించాం కాబట్టి ఆ దిశగానే మీరు ముందుకు వెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి ఇక్కడ పాల్గొంటున్న అభ్యర్థులకు చెప్పబోయే పరిస్థితి అయితే కనబడుతుంది రామదాస్ కానీ మరికి ఆ సేపట్లో ఆ మేనిఫెస్టోకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా సో ప్రధానంగా మహిళలకి పిల్లలకి సంబంధించిన ఆహారంలో చాలా మేజర్ రోల్ ఉండబోతుంది మానిఫెస్టోలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది రామదాస్ రైట్ yes థాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్ ఇది మొత్తం మీద మరికాసేపట్లో వైసీపీ మానిఫెస్టోకి సంబంధించినటువంటి కీలక సమావేశం పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు అధికారం లక్ష్యంగా మరోసారి కసరత్ చేస్తున్నారు నవరత్నాలు కొనసాగిస్తున్నాయి రైతు భరోసా పెంపు ప్రతి కుటుంబానికి సబ్సిడీపై ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు డ్వాక్రా రుణమాఫీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వర్తించే ఆలోచన ఇక వృద్ధాప్య పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది మొత్తం మీద షెడ్యూల్ వచ్చేలోపే దీనికి సంబంధించిన తుది రూపు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి